धर्म अवगाहनम अन्ना ये कार्यक्रम लोकी मी अंदरिनी इस्लामीय पद्धति लो आह्वानिस्तुन्नामु अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु वालेकुम सलाम व रहमतुल्लाहि व बरकातुहु मलना ना मरो प्रश्न मलना ఒక వేళ ఒక వ్యక్తి తెలుసో తెలియకో మాంత్రికుల వద్దకు వెళ్ళిపోతే ఏమవుతుంది ఒక వ్యక్తి తెలుసో తెలియకో ఇలాంటి వ్యక్తులు అంటే మంత్రించేవారు శకునాలు ఇలాంటివి చెప్పే వాళ్ళ వద్దకు ఒకవేళ వెళితే ఏమవుతుందనే ప్రశ్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే అతను మాలోని వాడు కాదు ఎవడైతే శకునాన్ని నమ్ముతాడో ఎవని కోసం అయితే శకునం చూడబడుతుందో ఎవడైతే మంత్రిస్తాడో ఎవని కోసం అయితే మంత్రించడం జరుగుతుందో ఎవడైతే చేతబడి చేస్తాడో ఎవని కోసం అయితే చేతబడి చేయబడుతుందో అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అలా వెళ్ళిన వ్యక్తి ఆయన గురించి అతని గురించి తెలుసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ అతా అర్రాఫన్ ఎవరైతే ఇలాంటి ఒక వ్యక్తి ఒక మాంత్రికుడు తాంత్రికుని దగ్గరకు వెళ్ళి కేవలం వెళతాడు ఆ వ్యక్తి గురించి తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అతని 40 రోజుల నమాజ్ అల్లాహ్ సుబ్హానాహు తాలా స్వీకరించడు అని అల్లాహ్ కాపాడుగాక అలాగే మరో ప్రశ్న ఉన్న అలాంటి వ్యక్తులు చెప్పింది నిజమని నమ్మితే ఏమవుతుంది మాంత్రికులు తాంత్రికుల దగ్గర వెళ్ళడమే కాకుండా ఒకవేళ వారు చెప్పిన మాట నిజమని నమ్మినట్లయితే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా గట్టిగా హెచ్చరించారు అదేమిటంటే ఎవరైతే ఇలాంటి వ్యక్తుల వద్దకు వచ్చి వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతారో వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరించిన దైవవాణి ధర్మాన్ని వ్యతిరేకించిన వారవుతారు తిరస్కరించిన వారవుతారని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు మరో ప్రశ్న వలన ఇలాంటి నమ్మకాలకు వ్యక్తులకు దూరంగా ఉండే వ్యక్తులకు ఇవ్వబడిన శుభవార్త ఏంటి ఇలాంటి నమ్మకాలకు వ్యక్తులకు దూరంగా ఉండే యొక్క సౌభాగ్యవంతులకు ఇవ్వబడిన శుభవార్త ఏమిటనే ప్రశ్న సోదరు నిజాం గారు అడిగారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి వ్యక్తులకు తెలియజేసిన యొక్క శుభవార్త ఏమిటంటే రేపు పలాయ దినాన అల్లాహ్ సుబ్హానాహు తాలా 70,000 మంది విశ్వాసుల్ని ఎలాంటి లెక్క తీసుకోకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగా సహాబాలు వారు ఎవరు అని ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు వారు శకునాన్ని నమ్మరు శకునాన్ని వారు చూడరు అదేవిధంగా వారు మంత్రించరు మంత్రించుకోరు కేవలం అల్లాహ్ సుబ్హానాహు వతాలాను మాత్రమే వారు నమ్ముకుంటారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది కాబట్టి మనము కూడా ఆ యొక్క భాగ్యవంతుల జాబితాలో చేరాలి ఎందుకంటే ఈ మాట విన్న తర్వాత ఒక సహాబీ లేచి ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు నా కోసం దువా చేయండి అల్లాహ్ భాగ్యవంతుల జాబితాలను చేర్చాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి కోసం దువా చేశారు అది చూసిన మరో వ్యక్తి బోధవ ప్రవక్త సలహాసం నా కోసం కూడా మీరు దువా చేయండి అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట సబకక ఉకాష ఉకాష అంటే మొదటి వ్యక్తి పేరు ఉకాస ఈ విషయంలో నీకన్నా ముందున్నాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కాబట్టి మంచి విషయాలు మనం ముందుండేందుకు ముందు వరుసలో ఉండేందుకు ప్రయత్నించాలని ఆశిస్తున్నాను జజాకుమల్లాహు ఖైరన్ మౌలన మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతుహ్